మినిమం 350 రూపీస్ టు 650 రూపీస్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద వాల్యూమ్ అండ్ ద క్వాలిటీ. మై గాడ్, మీరు చెప్పే ఫిగర్ అసలు మీరు చెప్పే ఫిగర్ మార్కెట్ లో ఇప్పుడు ఎవడో చెప్పట్లా. 30 రూపాయలు నుంచి 60 రూపాయలు లోపే అయిపోతుంది సర్వే అంతా. 60 రూపాయలు దీనికి మళ్ళీ లేయర్లు, దీనికి కొన్ని ఏజెన్సీలు, మ్యాన్ పవర్ ఏజెన్సీలు. ఒక కాదు, దీన్ని ఎలా చేశారంటే మష్రూమ్ ఆఫ్ కంపెనీస్ వచ్చేసి, ఏజెన్సీస్ వచ్చేసి. ఒక క్వాలిఫికేషన్ ఉండదు, ఒక క్రైటీరియా ఉండదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక డిగ్రీ చదువుకున్న కుర్రోడు నెల్లూరులో ఒక సీనియర్ మంత్రి గారు, మాజీ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి, సార్ మీకు సర్వే చేస్తాను సార్, పలానా విలేజ్ లో అది ఉంది సార్, ఇది ఉంది సార్ అని అన్నాడు. ఆయన ఒకటే మాట అన్నాడు, ఒరే నీకు నేను 5 లక్షలు ఇచ్చి సర్వే చేయించేదానికన్నా ఆ విలేజ్ లో ఉన్న టీ కొట్టు అడిగితే చెప్తారు ఏ కార్యకర్త మా పార్టీ వాడో అవతల పార్టీ వాడో. ఈ మాకు దాని నువ్వు సుట్టు బూట్ వేసుకుని నీకు 1 లక్ష రూపాయలు చేతి ఇవ్వక్కర్లేదు అన్నాడు ఆయన. అంటే సీనియర్ మోస్ట్ తలపండిన రాజకీయ నాయకులకు కూడా వీళ్ళెళ్ళి పాఠాలు చెప్పే స్థాయికి వెళ్ళామనే ఒక ఫీలింగ్ తో ఉన్నారు. రెండో ఆశ్చర్యకరమైన విషయం మీకు ఒక మాట చెప్తా, అసలు ఇట్స్ వెరీ కాన్ఫిడెన్షియల్ థింగ్. రీసెంట్ గా సెలక్షన్ క్రైటీరియా అవుతుంది వైసీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలోనే. ఒక మాజీ మంత్రి గారు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు, 43 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ఒక ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఒక రాజకీయ నాయకుడికి ఐపాక్ వాళ్ళ టీం పిలిచి, సార్ మీ మీద ఈ రిపోర్ట్లు ఉన్నాయి, మీరు ఇలా బాలేరు అలా బాలేరు అని అంటే ఆయన కాస్త ఎమోషన్ అయ్యి, అదేంటయ్యా నేను బాలేరని అంటున్నావు, నాకన్నా బెటర్ క్యాండిడేట్ ఎవరైనా ఉంటే మీరు చెప్పండి అని అంటే, అంత కాదు నేను చెప్పిందే మీరు వినాలి, 6 ముఖ్యమంత్రులను నిర్ణయించిన కన్సల్టెంట్ ని ఈ దేశంలో నేను అని చెప్పి ఐపాక్ వ్యక్తి చెప్పిన మాటకి ఆయన బెంబేలెత్తిపోయాడు. అదేంద్ర బాబు, 43 ఏళ్ల రాజకీయ అనుభవం నాకుంటే నా గ్రామంలో ఏం జరుగుతుందో నాకు నువ్వు చెప్తూ 6 ముఖ్యమంత్రులు నిర్ణయించేంత స్థాయి నీకుందా అనే మాట అని చెప్పి ఇద్దరు ఒకనొక టైంలో ఆయన మ్యాన్ హ్యాండ్లింగ్ కి లేచాడు కూడా వాళ్ళ అబ్బాయి. అయితే ఆ పక్కనున్న ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ వద్దు సార్ ప్లీజ్ మీరు ఇది సందర్భం కాదని చెప్పి ఆయన కూర్చోబెట్టి తర్వాత నీకు టికెట్ ఇవ్వనని చెప్తే ఆయన పార్టీ మారి టీడీపీలోకి జాయిన్ అయ్యాడు. అంటే నేను చెప్తున్నాను అహంభావం, వ్యక్తుల్ని సిస్టమ్ లోని ఇందాక పట్టాభీర్ అన్నారు మా వరకు అభ్యంతరం లేదు సార్, మేము జాగ్రత్తగా ఉంటామని చెప్పి. సో ఉంటే చాలా మంచిదే, కానీ చెప్తున్నాను వ్యక్తులు ప్రభావితం చేస్తే కొన్నిసార్లు చూస్తూ ఉంటాం ఐపీఎస్ లు ఐఏఎస్ లు పోస్టింగ్ లో కూడా వీళ్ళ నిర్ణయాలని అంటే నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటది. ఓకే నేను అదే ప్రొఫెషన్ లో ఉన్నాను అనుకోండి, మంచి చెప్తాం చాలా మందికి వింటే మంచిదే, బట్ నేను అనేది ఏంటంటే ఇంత ప్రభావవంతంగా వాళ్ళు తయారవడానికి ఆ పార్టీ అధినేతలు వాళ్ళకి ఇచ్చే ప్రయారిటీ, పబ్లిక్ డొమైన్ లోకి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈయనే నా మనిషి ఈయన ఏం చెప్తే అది వేదం అనే మాటలు తీసుకెళ్లడం అనేది ఏంటంటే ఒక విధంగా ప్రజాస్వామ్యానికి అది హానికరం. ఎందుకంటే 40 కోట్లు 30 కోట్లు ఖర్చు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్న ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఎమ్మెల్యే నాకు నచ్చలేదని నేను ఒక నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చి ఆయన లైఫ్ ని ఖండనం చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం ఇచ్చే రిపోర్ట్ లో కూడా హేతు పద్ధతి ఉండాలి. అసలు నిజంగా గ్రౌండ్ రియాలిటీకి ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అభ్యర్థులు నువ్వు మార్చాలనుకుంటున్నావు, లేకపోతే ఒక ఎమ్మెల్యే అభ్యర్థులు నువ్వు అక్కడ నియమించాలనుకుంటున్నావు, సైంటిఫిక్ గా ఒక స్టడీ చేసి నువ్వు ఎక్కడ మైనస్ ఉన్నాయి ప్లస్ ఉన్నాయి కవర్ చేసుకోవాలని చెప్పే అవసరం ఉంది కదా, చెప్తే ఆయన కరెక్ట్ చేసుకుంటాడు కదా. అలా కాకుండా నువ్వు రాత్రికి రాత్రే మార్చేస్తాను నీకు అని అంటే 30-40 కోట్లు పెట్టుకుని ఆ అభ్యర్థి రాత్రికి రాత్రి మారిపోతాడు అని అంటే, నేను ఈ సందర్భాలు చాలా చూసా. నాకు అర్థం కాని విషయం కూడా అదే రవి.